హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. ఈరోజు నేను ఒక 5 బెస్ట్ ఆటోమోటివ్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తానమాట. అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, అసలు మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, తక్కువ బడ్జెట్లో ఎట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మనకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, ప్రాఫిట్ ఈ మార్జిన్స్ అవన్నీ ఎంత ఉంటాయి, ఆ తర్వాత మనకి మార్కెటింగ్ అండ్ ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మాట్లాడతాను. సో ఇన్ కేస్ మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సో మనకి ఆటోమోటివ్ సెక్టర్కి సంబంధించిన బిజినెస్లు ఏమున్నాయంటే, ఫస్ట్ బిజినెస్ వచ్చేసరికి కార్ వాష్ సెంటర్ అనమాట. కార్స్ అండ్ బైక్స్ వాషింగ్ సెంటర్స్కి మనకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సో ఈ కార్స్ అండ్ బైక్ వాషింగ్ సెంటర్స్ మీరు మోస్ట్లీ టైర్ 1 టైర్ 2 సిటీస్లో పెట్టుకుంటే కనుక, మంచి క్రౌడ్ ఉన్న పాపులేషన్ ఉన్న ఏరియాస్లో పెట్టుకుంటే కనుక మీకు బిజినెస్ చాలా బాగా రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే, మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి అన్నమాట. ఈ వాషింగ్ కోసం సంబంధించిన కొన్ని వాషింగ్ మెషిన్స్ అవన్నీ కూడా అవసరం ఉంటాయి, తర్వాత కొన్ని సొల్యూషన్స్, కొన్ని కెమికల్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా మీ దగ్గర ఒక 3 lakh rupees నుంచి 5 lakh rupees వరకు ఉంటే మీరు కార్స్ అండ్ బైక్ వాషింగ్ సెంటర్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఉంటాయంటే, ఒక 40% నుంచి 50-60% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. సో ఓన్లీ వాషింగ్ మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన వేరే డీటెయిలింగ్ సర్వీసెస్ కానీ మీరు ఆఫర్ చేస్తే మీరు దాంట్లో కూడా మంచి మార్జిన్స్ అయితే చూసుకోవచ్చు. అయితే మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ఈ 5 బిజినెస్లో కూడా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే, మార్కెటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మార్కెటింగ్ మనకి వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ 2 ways ఉంటాయి. సో మనం ఆన్లైన్ మార్కెటింగ్ చూసుకుంటే మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని టార్గెట్ చేసుకోవాలి. అంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ పైన టార్గెట్ చేసుకుని, అసలు మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, మీరు ఏమేమి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, వీటన్నిటిపైన మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో బాగా డిస్క్రైబ్ చేస్తే అక్కడ నుంచి కూడా మీకు బిజినెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే, మీరు సింపుల్గా indiamart.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిపోయి దాంట్లో మీరు సర్చ్ బార్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక బైక్ వాషింగ్ మెషిన్ ఒకటి కావాలనుకుంటే, మీరు బైక్ వాషింగ్ మెషిన్ అని టైప్ చేస్తే మీకు అక్కడ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ, వెండర్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఆ వెండర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఏమేమి టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీ ఏంటి, తర్వాత వాటి ప్రైజింగ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఈ మెషిన్స్ అన్నీ వాళ్ళని కలిసి మెషిన్ క్వాలిటీ అంతా చూసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు సెకండ్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే, బైక్స్ అండ్ కార్స్ యాక్సెసరీస్ షాప్ అనమాట. సో ఈ యాక్సెసరీస్ షాప్ అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నామంటే లోపల లెదర్ సీటింగ్స్ కానివ్వండి, స్టీరింగ్ వీల్ కవర్స్ కానివ్వండి, బయట అలాయ్ వీల్స్కి సంబంధించిన యాక్సెసరీస్, తర్వాత ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ కాస్మెటిక్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో, ఈ అన్ని యాక్సెసరీస్కి కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది మార్కెట్లో. సో ఓన్లీ కార్స్కి మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ ఫిట్టింగ్ చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. మీకు కనుక ఒక మంచి ఏరియా దొరికితే, మంచి మార్కెట్లో ఒక మంచి ప్లేస్ ఉంది అనుకుంటే, డిమాండ్ ఉంది అనుకుంటే, అట్లాంటి ప్లేస్ చూసుకొని మీరు ఈ యాక్సెసరీ సెంటర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి యాక్సెసరీ సెంటర్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 4 lakh rupees నుంచి 8 lakh rupees వరకు ఉంటే సరిపోతుంది. సో మనం కంప్లీట్గా డిపెండ్స్ అనమాట ఇన్వెస్ట్మెంట్ అనేది, మీరు ఏ స్కేల్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు మీరు ఎంత స్టాక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎలాంటి ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత మీకు ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, మీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాటన్నిటిపైన బేస్ అయ్యి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ తక్కువ అనేది అవుతుంది. అయితే మనకి ఈ యాక్సెసరీస్లో మంచి ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి లీస్ట్ కేసులో ఒక 35% నుంచి 50-55% వరకు అయితే ప్రాఫిట్ మార్జిన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడు థర్డ్ బిజినెస్ ఐడియా చూసుకుంటే డెంటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్. సో ఈ డెంటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కూడా మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఎవ్రీడే మనము బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు లేదా డైలీ బైక్స్ అండ్ కార్స్ నడిపించేటప్పుడు ఏదో ఒక స్క్రాచెస్ పడడం కానివ్వండి, లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి, డెంటింగ్స్ కానివ్వండి, పెయింట్ కరెక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది. సో మీరు మళ్ళీ ఒక మంచి ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీకు లోకల్గా తెలిసిన, లోకల్గా మీ చుట్టుపక్కల ఉన్న వెండర్స్, అంటే ఈ మెకానిక్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కనుక మీరు టైప్ అవుతే మీకు వాళ్ళ నుంచి మంచి బిజినెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు స్కిల్డ్ లేబర్ అయితే అవసరం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు డెంటింగ్ చేయాలన్నా కానీ, పెయింటింగ్ చేయాలన్నా కానీ, మీకు పెయింటింగ్ చేసే ప్రాపర్గా పెయింటింగ్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు హైర్ చేసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనకి ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడానికి ఒక 5 lakh rupees ఉంటే సరిపోతుంది, మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకుంటే 30% వరకు అయితే ఈజీగా ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా డిపెండ్స్ అనమాట
అన్నమాట. అసలు మీరు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకి అనే దానిపైన మనకి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా వేరీ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఫోర్త్ బిజినెస్ ఐడియా చూసుకుంటే వ్రాపింగ్ బిజినెస్. సో ఈ వ్రాపింగ్ బిజినెస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక 5 ఇయర్స్ ఓల్డ్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఓల్డ్ కార్ ఉంది అనుకుంటే, ఆ కార్ ఒక వైట్ కలర్లో ఉంది అనుకుంటే, ఆ కార్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కలర్స్ చేంజ్ చేసుకోవాలి లేదా పెయింటింగ్ వేపియాలి ఇట్లాంటి చాలా వరకు చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట, పెయింట్ చేంజ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా. అంటే కొత్త కారు కొనే బదులు ఒక కొత్త కార్ లుక్లో ఉండేటట్టు ఇంకొక కొత్త పెయింట్, కొత్త కలర్ చేసుకుందామని చూసుకుంటారు. లేదా కొంతమంది కొన్ని గ్రాఫిక్స్ చేసుకోవాలి కార్ పైన, డిజైన్ చేయాలి అని ఇలా కూడా చూస్తుంటారనమాట. సో ఈ కరెంట్ మార్కెట్లో ఈ వ్రాపింగ్ బిజినెస్కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ ర్యాప్స్ ఉంటాయన్నమాట. మనకి క్రోమ్ ర్యాప్స్ ఉంటుంది, మ్యాట్ ర్యాప్ ఉంటుంది, తర్వాత ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో కూడా మనకి వ్రాపింగ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మోస్ట్లీ మనకి ఈ వ్రాపింగ్ అనేది కార్స్ అండ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు చేపించుకుంటారు. సో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వ్రాప్స్ సప్లై చేసే ఎవరైతే ఉన్నారో అట్లాంటి మంచి వెండర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత స్కిల్డ్ లేబర్ కూడా మనకి ఇక్కడ అవసరం ఉంటుంది అనమాట. ప్రాపర్గా వ్రాపింగ్ అదంతా చేయాలి అనుకుంటే స్కిల్డ్ లేబర్ అవసరం కూడా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఒక 5 lakh rupees ఉంటే మీరు ఇనిషియల్గా ఈ వ్రాపింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా దానికంటే తక్కువ బడ్జెట్లో కూడా స్టార్ట్ చేసుకునే స్కోప్ అయితే ఉన్న బిజినెస్ ఈ వ్రాపింగ్ బిజినెస్. అదే దాంతోపాటు మనకి ఇప్పుడు PPF ఇన్స్టలేషన్ అని వేరే కొన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి అనమాట. అంటే మీరు ఒక కొత్త కార్ డెలివరీ తీసుకున్నా కానీ దానికి కూడా మనము PPF వ్రాపింగ్ చేయొచ్చు. PPF వ్రాపింగ్ అంటే ఒక థిన్ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది, ఆ థిన్ ట్రాన్స్పరెంట్ కవర్ని మనము మన కార్ పైన వ్రాపింగ్ చేసుకుంటే నార్మల్గా పడే డస్ట్ వల్ల లేదా చిన్న చిన్న స్క్రాచెస్ వల్ల కార్ ఒరిజినల్ పెయింట్ పాడవకుండా ఉంటుంది అనమాట. సో ఈ PPF ప్రొడక్ట్కి అండ్ సర్వీస్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీరు కనుక మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్స్తో వీళ్ళందరితో టైఅప్ అవుతే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మీకు రెగ్యులర్గా బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న 5th బిజినెస్ ఐడియా చూసుకుంటే ప్రీమియం మెకానిక్ స్టోర్. సో మనకి ఈ బైక్స్ అండ్ కార్స్ మనకి ఎంత నడిపిస్తూ ఉంటే అంత ఎక్కువ వేర్ అండ్ టేర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో వేర్ అండ్ టేర్ అంటే ఏదో ఒక రిపేర్ రావడము, తర్వాత ఏదో ఒక పార్ట్ ఖరాబ్ అవ్వడము, ఏదో ఒక పార్ట్ మళ్ళీ చేంజ్ చేయాల్సి రావడం ఇట్లాంటివన్నీ కూడా జనరల్ సర్వీస్ కోసం కూడా మనకి వెహికల్స్ అనేది రెగ్యులర్గా మెయింటెనెన్స్ అయితే తప్పదు. సో ఈ మీరు ఒక నార్మల్ మెకానిక్ స్టోర్ కాకుండా ప్రీమియం రేంజ్లో ఒక మోడర్న్ మెకానిక్ స్టోర్ స్టార్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్నిటి కూడా మీరు బాగా మార్కెటింగ్ చేసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసినట్టయితే మీకు వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ ప్రీమియం మెకానిక్ స్టోర్ రన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మెకానిక్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా బాగుండాలి, చాలా స్కిల్డ్ లేబర్ అయితే అవసరం ఉంటుంది. సో వాళ్ళు చేసే వర్క్ పైనే మళ్ళీ కస్టమర్ నెక్స్ట్ టైం వస్తాడా రాదా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ స్టోర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి మెకానిక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మనకు కొన్ని ఎక్విప్మెంట్ చిన్న చిన్న ఇవన్నీ కూడా పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఒక 5-6 lakhs ఉంటే మీరు ఈ బిజినెస్ స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ఒక మోడర్న్ స్టోర్ పక్కా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, తర్వాత ఈ బైక్ని లిఫ్ట్ చేయడానికి ఎక్విప్మెంట్, తర్వాత బైక్ పైన వర్క్ చేసే మిగతా సామాన్ అంతా కూడా కొనుక్కోవడానికి అట్లీస్ట్ ఒక 10 lakh rupees నుంచి 12 lakh rupees వరకు ఉంటే మీరు ఒక మోడర్న్ ప్రీమియం మెకానిక్ స్టోర్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ మెకానిక్ సర్వీసెస్లో కూడా ఒక 30% నుంచి 50%, 60% వరకు మనకి మార్జిన్స్ అయితే ఉంటాయన్నమాట. మళ్ళీ ఇది కంప్లీట్గా డిపెండ్స్ అనమాట అసలు మీరు ఏం సర్వీస్ ఇస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు గనక ఈ బిజినెస్ ఐడియాస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, దానికి కావాల్సిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే, మీరు దానికి కావాల్సిన రీసెర్చ్ చేసి ఉంటే, ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే డెఫినెట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఈ బిజినెస్ ఐడియాస్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ ఐడియాస్ పైన వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో టాపిక్ నేమ్ టైప్ చేయండి, మేము తప్పకుండా ఆ టాపిక్స్ పైన కూడా వీడియోస్ రెడీ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.